हाई फ्रेंड्स वेलकम टू कोंडपल्ली रुचुलु इवाळ नेनु मीकु मटन कर्री एला तयार चेसुकोवालो चूपिस्तुन्नानु। मुंदुगा नेनु ओक अर केजी मटन तीसुकुन्नानंडि। अंदुलो ओक टी स्पून पसुपु अलागे ओक टेबल स्पून साल्ट ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి। ఒక కుక్కర్ తీసుకోండి। తీసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆ కుక్కర్లో వేసుకోండి। कुकर लो वेसन तर्वाता अंदुलो कोंचम पीसेस मोत्तम कोंचम मुनिगेंत वरकु ओक हाफ ग्लास वाटर पोसुकोंडि। वाटर वेसन तर्वाता ओकसारि कलिपि कुकर मूत पेट्टि ओक 3 विजिल्स वच्चेंत वरकु मीडियम फ्लेम लो पेट्टि कुक चेसुकोंडि। मटन कुक अयेलोपु मनं मसाला पेस्ट रेडी चेसुकुंदां। ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క యాలుక్కాయలు లవంగాలు గసగసాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చి మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కలు ఒక 3 ఇంచెస్ ఎండు కొబ్బరి ముక్క తీసుకోండి సరిపోతుంది। చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి। ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం మసాలా దినుసుల తో పాటే। ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం। కొంచెం వాటర్ వేసి మెత్తగా చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। మటన్ ఉడికిపోయిందండి। 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను। ఇప్పుడు ఒక బాండి పెట్టుకుందాం స్టవ్ మీద। ఒక బాండి పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను। ఆయిల్ వేసిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయిద్దాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వేగాలండి। ఎర్రగా వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేసుకుందాం అందులో। ఇప్పుడు రెండు కలిపి బాగా వేయిద్దాం। ఆయిల్ ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెడదాం। ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి। మధ్య మధ్యలో కొంచెం రెడ్ కలర్ రాగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ వేసాం కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అప్పుడు కొంచెం పసుపు కొంచెం salt వేసుకోవాలి। ఒక టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। పసుపుతో పాటు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। అలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనం కుక్కర్ లో బాయిల్ చేసుకున్న మటన్ని దానిలో కలిపేయాలండి। వాటర్ తో పాటు వేసేయాలి। ఆ వాటర్ సరిపోతాయి కర్రీకి। కావాలనుకుంటే కొంచెం కలుపుకోవచ్చు తర్వాత చూసుకొని। ఇప్పుడు ముక్కలన్నీ కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా అవన్నీ ముక్కలకి కలిపేసేయాలి మొత్తం। మూత పెట్టి బాయిల్ చేసుకుందాం। ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి। మూత పెట్టి 10 మినిట్స్ అయ్యింది। ఇప్పుడు ఒకసారి కలుపుదాము। ఒకసారి బాగా కలపాలి మొత్తం అంత బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో మనం ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి। మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం। ఒకసారి మొత్తం కలిపితే ఈ కారం గరం మసాలా కూడా సెట్ అయిపోతుంది కర్రీకి। ఈ స్టేజ్ లో కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చుండి। నేను ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను।
వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్ అయ్యిందండి, చూద్దాం. చూసారా ఆయిల్ అలా పైకి వస్తుందన్నమాట. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేద్దాము. కొత్తిమీరని కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకొని కర్రీని ఒకే 1 నిమిషం ఉంచుకోవాలి. ఇంకా 1 నిమిషం ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారా రెడీ అయిపోయింది మటన్ గ్రేవీ. ఇది మనకి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. వేడివేడిగా చక్కగా సర్వ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.